Hi friends, welcome to Shanmukatoks Irozu. ఇంట్లోనే మనం బటర్ నాన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 250 గ్రాముల మైదా అలాగే 1 కప్ మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుని మొత్తం ఈ పిండిని బాగా మెత్తగా మనం మిక్స్ చేసుకోవాలి. నీళ్లు వేసుకోకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. మొత్తం పెరుగంతా అన్ని కలిసిన తర్వాత మనం వాటర్ తో బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఈ ముద్ద అనేది చాలా మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. చపాతీ ముద్దలాగా చాలా మెత్తగా ఉండాలి మాట. బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మనకి రెస్టారెంట్లో దొరికేదానికన్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రెస్టారెంట్ కన్నా మనం ఇంట్లో చేసుకునేదే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో చేసుకుని తింటే మీరు ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినరు, అంటే అంత చక్కగా వస్తుంది. బటర్ నాన్ అనేది చాలా బాగుంటుంది. సో మనం ఎంత బాగా ఒత్తుకుంటే మనకి అంత బాగా మనకి నాన్ అనేది బాగా ప్రిపేర్ అవుతుందండి, బాగా మెత్తగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం పైన మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫుల్ అప్లై చేసుకుని మనం ఒక మూత పెట్టుకుని ఒక 30 minutes వరకు మనం ఉంచుకోవాలి. మనకి ఇది బాగా డబల్ అవుతుంది. చూసారు కదా, 30 minutes తర్వాత ఎలా ఉబ్బిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ కాసేపు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, మెత్తగా ఉంది. ఇది మామూలుగా బటర్ నాన్ అనేది మనం చేత్తో చేసేసుకోవాలండి, చేత్తో సాగ తీసుకుంటూ. కానీ అలా చేయటం చాలామంది కష్టం అవుతుంది కాబట్టి మీరు చపాతీ దాని మీద చేసుకోవచ్చు. రౌండ్ చేసుకుని చూపిస్తున్న విధంగా చేస్తే మీకు నాన్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలాగా ఒత్తుకోవాలి. చేతితో చేయడం వాళ్ళకి చాలామందికి రాదు సరిగ్గా, దానివల్ల మీరు ఇంట్లో నాన్స్ చాలామంది ప్రిపేర్ చేసుకోరు. కానీ మీరు ఇలా ట్రై చేయండి చాలు. ఇలా చేసుకుని ఒక సైడ్ పట్టుకుని లాగాలండి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే చాలు. చూసారు కదా, ఇలా సాగ తీసుకోవాలి ఒక సైడ్. మళ్ళీ దాన్ని ఒకసారి చేస్తే మనకి కరెక్ట్గా నాన్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఒక గ్లాస్తో మనం వాటర్ తీసుకోవాలండి. ముందుగానే మనం స్టవ్ వెలిగించి ప్యాన్ ప్రీ హీట్ చేసుకుని పెట్టుకోవాలి రెడీగా. మనం ఇవి ప్రిపేర్ చేసుకున్నప్పుడే నేను ఆల్రెడీ ప్యాన్ హీట్ చేసేసాను. ఇప్పుడు వాటర్ తీసుకుని మనం ఈ నాన్కి ఒక సైడ్ అంతా మనం వాటర్ అప్లై చేసుకోవాలి. మనకి ప్యాన్ అనేది ఆల్రెడీ ప్రీ హీట్ అయిపోయి ఉంది కాబట్టి మనం ఒకవైపు వేసుకుని మనకి నాన్ పైన బబుల్స్ వచ్చేంత వరకు మనం హీట్ చేసుకోవాలని. అంటే ఒక 15 to 20 seconds మనం హీట్ అయ్యేటప్పటికి మనకి నాన్ పైన చూసారు కదా బబుల్స్ వచ్చాయి. బబుల్స్ ఈవెన్గా మనకి కుక్ అయింది కదా కింద. ఇప్పుడు మనం ఈ ప్యాన్ని తిరగవేయాలన్నమాట. చూడండి, నేను చూపిస్తాను మనకి నాన్ ఎలా ప్రిపేర్ అవుతుంది అనేది. నాన్ అనేది మనకి ఇలా కుక్ అవ్వాలన్నమాట. మనం ఇలా తిప్పి పెట్టుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి నాన్ అనేది కుక్ అవుతుంది. అన్ని సైడ్స్ ఈవెన్గా మనం ప్యాన్ జరుపుతూ అన్ని సైడ్స్ కుక్ అవ్వనివ్వాలి. ఒకే చోట ఉంచేయకూడదు. మనకు నాన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుని ఒకసారి 2 sides తిప్పుకుని మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకున్న బటర్ని దీనికి అప్లై చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే మనం బటర్ అనేది అప్లై చేసుకుని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదండి, నాన్ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. మనం ఒక్కసారి ట్రై చేస్తే చాలండి, మనకి అలవాటు అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, బటర్ నాన్ మనం రెస్టారెంట్లోనే తినక్కర్లేదు. ఇంట్లోనే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే చేసుకుని చక్కగా తినచ్చు. దీనికి కాంబినేషన్గా కాజు కర్రీ అలాగే పన్నీర్ బటర్ మసాలా కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి బటర్ నాన్తో. ఆ రెసిపీ అనేది నేను నెక్స్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.